ఈ విశ్వాస యాత్రలో వెనకడుగు వేయకుండా నువ్వు ముందుకు సాగిపోవాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నువ్వు స్థిరంగా నిలబడాలి అంటే నువ్వు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటి ఉంది. నీ కంటి చూపు నీ స్వాధీనంలో కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో నువ్వు ఉంచాలి. నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు స్వాధీనం చేయాలి. చూపు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటకి శరీరాన్ని తీసుకుని పోకూడదు. దేవుడు నాకు కళ్ళిచ్చాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా చూస్తాను, నాకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తాను అని నువ్వంటే భయంకరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ జీవితంలో. ఇష్టం వచ్చినట్లుగా చూసి ఇష్టానుసారంగా బ్రతికి గొప్ప గొప్ప భక్తులే వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈరోజు సాధారణమైనటువంటి వ్యక్తి అయిన నువ్వెంత, నేనెంత, నువ్వు చూస్తున్నటువంటి చూపే నీ హృదయంలో పుట్టే ఆలోచనలకు ఆధారమవుతుంది. నీ హృదయంలో పుడుతున్నటువంటి ఆలోచనలే నువ్వు చేసే పనులుగా మారుతాయి. నువ్వు చేస్తున్నటువంటి పనుల వల్లనే నువ్వు ఫలితాన్ని అనుభవించాల్సింది. దయచేసి నా మాటను తేలిగ్గా తీసుకోవద్దు. ఒకవేళ చూపును ఇష్టానుసారంగా వదిలిపెట్టావు అంటే మాత్రం తప్పనిసరిగా నువ్వు దేవునికి దూరమైపోతావు. ఈరోజు నువ్వేం చూస్తున్నావో ఒకసారి సరిచూసుకో. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు మొత్తం పాపంలో పడ్డానికి కారణం ఆ రోజు ఏదైనా తోటలో ఉన్నటువంటి అవ్వమ్మ చూడరాని ఆ చూపే. దేవుడు వద్దమ్మా, దాని జోలికి వెళ్ళొద్దమ్మా, అది ఏమాత్రం క్షేమకరం కాదమ్మా, అది తింటే మీరు చనిపోతారమ్మా అని చెబితే, ఆ పండు తినడం వలన మీరు కూడా దేవుళ్ళుగా మారుతారు, దేవతలుగా మారుతారు, మీకు అసలు చావే రాదు అని చెప్పి సర్పం చెప్పినప్పుడు మన తల్లి అవ్వ చూసిన ఆ ఆకర్షణీయమైన చూపే ఆ పండును తినాలి అన్న ఆలోచన మనసులో కలిగించింది. ఒకవేళ ఆ తల్లి కానీ ఆ రోజు ఆ పండు తినాలి అని అనుకోని ఉండకపోతే, ఆ పండు వైపు ఆ తల్లి అంత ఆశగా చూసుండకపోతే, వాళ్ళు ఆ పళ్ళజోలికి వెళ్ళేవారు కాదు, దేవుని సహవాసం నుంచి దూరమయ్యేవారు కాదు, దేవుని చేత తయారు చేయబడినటువంటి మానవ జాతి దేవుని వల్లనే శపించబడేది కాదు, దేవునితో సహవాసాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, ఏ తోటలో బ్రతికారో ఆ తోటలో నుంచి వారు బయటికి వెళ్ళగొట్టబడాల్సినటువంటి స్థితి కలిగేదే కాదు. ఈరోజు మానవ జాతి అంతా మరణానికి లోబడి ఉండాల్సిందే కాదు. ఒక్క మనిషి చూసినటువంటి ఆ చూపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజలను మరణానికి బానిసలుగా చేసింది. మనకు అవసరమంటారా అలాంటి చూపు? దేవునికి నచ్చని ఏ చూపు మన జీవితంలో ఉండడానికి వీల్లేదండి. దయచేసి మీ చూపును ఒకసారిగా సరిచేసుకోండి. ఈరోజు నువ్వు చూస్తున్నటువంటి చూపు సరైనది కాకపోతే, నువ్వు చూస్తున్నటువంటి చూపు విషపు చూపు అయితే, నువ్వు చూస్తున్నటువంటి చూపు పాపపు చూపు అయితే, దానివల్ల నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ బంధుమిత్రులకు మాత్రమే కాదు, నీ సన్నిహితులకి, నీ ద్వారా అనేక మందికి కీడు జరుగుతుంది. నీ చూపు విషయంలో ఒకసారి ఆలోచించు. దావీదు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు, ఆయన ఒక ప్రవక్త. అలాంటి దావీదే బత్షెబా వైపు వాహపు చూపును చూసి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రోజు కానీ దావీదు ఆ తల్లి వైపు అలా చూడకపోతే ఆయనలో పాపపు ఆలోచన కలిగేదే కాదు. ఒకవేళ ఆయనలో పాపపు ఆలోచన కలగకపోతే అంత గొప్ప భక్తుని జీవితంలో ఆ మచ్చ పడి ఉండేదే కాదు. ఈరోజు భయంకరమైనటువంటి చూపులను కలిగి జీవిస్తున్నారు మనుషులు. అమ్మ వైపు చూసే చూపు అమ్మ వైపే చూడాలి, చెల్లెల వైపు చూసే చూపు చెల్లెల వైపే చూడాలి, బిడ్డ వైపు చూసే చూపు బిడ్డ వైపే చూడాలి, భార్య వైపు చూసే చూపు భర్త వైపు చూసే చూపు భార్యాభర్తలు అలాగే చూడాలి. ఈరోజు ప్రతి స్త్రీ వైపు, ప్రతి ఆడపిల్ల వైపు, కంటికి కనిపించినటువంటి ప్రతి ఆడబిడ్డ వైపు వాహపు చూపే చూడడం ఏమాత్రం న్యాయం కాదు, అది దేవునికి నచ్చే విషయం కాదు. మీతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. భారతదేశంలో లాక్డౌన్ విధించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఇంటర్నెట్ని వినియోగిస్తున్న వారిలో 197 మంది పోర్న్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు అని ఒక సర్వే. ప్రజలందరి ముందు చూస్తున్నటువంటి చూపులు ప్రజలకు తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ రహస్యంగా నువ్వేం చూస్తున్నావో దేవునికి బాగా తెలుసు. నువ్వు సెల్ఫోన్లో వేటి కోసం వెతుకుతున్నావో దేవునికి బాగా తెలుసు. నువ్వు యూట్యూబ్లో వేటి కోసం వెతుకుతున్నావో దేవునికి బాగా తెలుసు. నువ్వు టీవీలో వేటి కోసం వెతుకుతున్నావో దేవునికి బాగా తెలుసు. ఒక ఆడపిల్ల వైపు నువ్వు ఎలా చూస్తున్నావో దేవునికి బాగా తెలుసు. ఒక అబ్బాయి వైపు నువ్వు ఎలా చూస్తున్నావో దేవునికి బాగా తెలుసు. మోహపు చూపు చూసిన వెంటనే నువ్వు వ్యభిచారం చేసిన వాడితో సమానమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. నీ కంటి చూపు నిర్మలంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఆ చూపు సరిగా లేనందువలన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి కీర్తనలు రాసి ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా బ్రతికినటువంటి ఆ మహానుభావుడే భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాడు. మనం తప్పించుకోగలమా? మహాజ్ఞానిగా పిలువబడినటువంటి సొలొమోను చక్రవర్తి
సామెతల గ్రంథాన్ని ప్రసంగి గ్రంథాన్ని రాసి అనేకమైన కీర్తనలు రాసి వృక్షాల మీద జంతు జాతుల మీద అనేకమైనటువంటి జ్ఞానం కలిగిన మాటలను పలికినటువంటి ఆ సొలొమోను చక్రవర్తి పాపంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్త్రీల వైపు అతను చూసిన కామపు చూపు. దేవుడు ఒక్కరిని మాత్రమే వివాహం చేసుకోమని చెబితే 1000 మందిని 700 మందిని భార్యలుగా 300 మందిని ఉపపత్నులుగా ఉంచుకునేలాగా చేసింది ఆయనలో ఉన్నటువంటి కామపు చూపే. ఆయన్ని చివరికి విగ్రహారాధన వైపు మళ్లించింది ఆ చూపు వల్ల ఆయన చేసుకున్నటువంటి స్త్రీలే. ఎంతో శ్రేష్టమైన భక్తుడిగా బ్రతికినటువంటి ఆయన చివరికి విశ్వాస భ్రష్టుడిగా మారి చనిపోవడానికి కారణం కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ చూపే. ఎంతో జ్ఞానం ఉంటే సరిపోదండి, జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు. పరిశుద్ధ గ్రంథాలలో ఉన్నటువంటి లేఖనాలన్నీ నీకు తెలుసున్నంత మాత్రాన సరిపోదు. అనేక మందికి నువ్వు బోధించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. అనేక మందికి నువ్వు దేవుని మాటలు చెప్తూ ఉన్నంత మాత్రాన సరిపోదు. నీ చూపు పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండి తీరాలి. దావీదు పెద్ద కుమారుడైనటువంటి అమ్నోను సొంత చెల్లెల వైపు చూడరాని చూపు చూసి సొంత చెల్లెలని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఆమెను చెరిపి భయంకరంగా తన తమ్ముడైన అబ్షాలోము చేతుల్లోనే చంపబడ్డాడు. ఆకాను దేవుడు వద్దు అని నేను శపించాను అని చెప్పినటువంటి శాపగ్రస్తమైనటువంటి బంగారాన్ని తెచ్చుకొని తను తన కుటుంబం తనకు సంబంధించిన వారు చావడానికి కారణమయ్యారు. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాల కాలం పాటు దేవదేవుని పక్కన తిరిగి కూడా దేవుని వైపు చూడకుండా బంగారం వైపు చూసి 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తు ప్రభువుని అమ్మి తన అపోస్తలత్వాన్ని పోగొట్టుకుని మేడి చెట్టుకి గురు వేసుకొని చావాల్సిన దిక్కుమాలిన స్థితిలోనికి దిగజారాడు. అపోస్తలత్వాన్ని పోగొట్టుకోవడం మాత్రమే కాదు, తన కుటుంబం సర్వనాశనం కావడానికి యోధా కారణమయ్యారు. ఈరోజు చాలా మంది డబ్బు వైపు చూస్తున్నారు ఆశగా. ఎంత సంపాదించినా వదిలిపెట్టి పోవలసిందే, కానీ అది మనతో రాదండి. డబ్బు మీద ఉన్నటువంటి ఆ చూపు, ఎలాగైనా డబ్బు సంపాదించాలన్నటువంటి ఆ ఆలోచన కలిగేలాగా చేసినప్పుడే మనిషిలో దురాశ పుడుతుంది. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్న ఆలోచన ఆ మనిషిలో చచ్చిపోతుంది. ఈరోజు దేనివైపు చూస్తున్నావు నువ్వు? నీ చూపు కానీ పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో లేకపోతే నువ్వు గుర్తుపెట్టుకో, తప్పనిసరిగా పరిశుద్ధ జీవితంలో నువ్వు పదే పడిపోతావు, పడిపోతావు, పడిపోతావు. నువ్వు తేలిగ్గా పాపంలో పడిపోతావు, నువ్వు తేలిగ్గా సాతానికి లోబడతావు, నువ్వు తేలిగ్గా శరీరానికి లోబడతావు. నీ చూపు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనంలో ఉండాలి. యోబు నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను ఎలా చూడగలను అన్నాడు. ఎంత గొప్ప భక్తుడు అండి యోబు. ఈరోజు మనం కూడా మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. దేవునికి నచ్చని వాటి వైపు మనం చూడడానికి వీల్లేదు, దేవునికి ఇష్టం లేని వాటి వైపు కనీసం మనం చూడడానికి వీల్లేదు. మన చూపు ఎప్పుడు కూడా దేవుని వైపే ఉండాలి. అబ్రహాము దేవుని వైపు చూశాడు, ఇస్సాకు దేవుని వైపు చూశాడు, యాకోబు దేవుని వైపు చూశాడు, నోవాహు దేవుని వైపు చూశాడు, హనోకు దేవుని వైపు చూశాడు, మోషే దేవుని వైపు చూశాడు, యెహోషువా దేవుని వైపు చూశాడు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు, యిర్మీయా, హిజ్కియా, ఆమోసు, ఒబద్యా, యోనా, అపొస్తలులు అనేక మంది దేవుని వైపు చూసి వారి విశ్వాసయాత్రను ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళారు. దేవుని వైపు చూసిన వాడు పాపంలో పడ్డ దాఖలా లేదండి. లోకం వైపు చూసిన వాడు దేవునితో సహవాసం చేసినట్లుగా కూడా ఎక్కడా లేదండి. ఈరోజు బాప్తిస్మం తీసుకుని రక్షించబడినటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం చేయాలని లోకంలో నుంచి బయటకు వచ్చినటువంటి నీవు, వేరు చేయబడినటువంటి నీవు, మళ్ళీ లోకం వైపే చూస్తున్నావేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని చూడు. నీ కళ్ళు దేని వైపు చూస్తున్నాయో దానికి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. నీ కళ్ళు దేని వైపు చూస్తున్నాయో దానికి నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కనులతో ఇప్పుడే నిబంధన చేయి. పాపపు చూపులు చూడాలి అన్న ఆలోచన నీ మనసులోనికి రానివ్వకుండా నీ కళ్ళతో నిబంధన చేసి పరిశుద్ధాత్మ దేవునికి నీ కన్నులను అప్పగించు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. భూమి మీద ఉన్న వాటి వైపు చూడకండి అని చెప్పాడు దేవుడు. పరలోక రాజ్యం వైపు చూడండి అని చెప్పాడు దేవుడు. పరిశుద్ధులైనటువంటి దేవుని వైపు గురిపెట్టి చూడమని చెప్పాడు ఆయన. దేవుని కోసం విశ్వాసయాత్రలో ప్రాణాలు అర్పించి హతసాక్షులుగా మిగిలిన అపొస్తలులను గురిగా పెట్టుకొని చూడమని చెప్పాడు దేవుడు. మనం చూడవలసింది వారి వైపు. మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించి మనకు గొప్ప సాక్ష్యాలను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువుని మనం గురిగా పెట్టుకొని చూడాలి. ఆయన ఎలా చూసేవాడో అలా చూడాలి, ఆయన ఎలా మాట్లాడేవాడో అలా మాట్లాడాలి, ఆయన ఎలా నడిచేవాడో చూడాలి, ఆయన ఎలా ప్రార్థన చేసేవాడో చూడాలి, ఆయన ఎలా స్పందించేవాడో చూడాలి, ఆయన ఎలా ప్రేమించాడో చూడాలి, ఆయన ఎలా క్షమించాడో చూడాలి, ఆయన ఎలా త్యాగం చేశాడో చూడాలి, ఆయన ఎలా శక్తిని చూపించాడో చూడాలి, ఆయన యొక్క అద్భుతాల వైపు మనం చూడాలి, ఆయన యొక్క ప్రసంగాల వైపు మనం చూడాలి, ఆయన యొక్క వ్యక్తిత్వం వైపు మనం చూడాలి. మన చూపు ఎప్పుడు క్రీస్తు వైపు, మన ఆలోచనలు ఎప్పుడు దేవుని వైపు, మన తలంపులు ఎప్పుడు పరిశుద్ధాత్ముని వైపు ఉంటే ఈ విశ్వాసయాత్రలో మనం అంత తేలిగ్గా పడిపోం. ఈరోజు గొప్ప గొప్ప జీవితాలు జీవించిన వారంతా కూడా పాపపు చూపు చూసిన వారే. ఒకప్పుడు
కానీ ఆ చూపు ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకున్నారో అది పరిశుద్ధమైన చూపుగా దేవుడు మార్చివేశాడు. ఈరోజు ఉన్నతమైనటువంటి జీవితాలు జీవించి పడిపోయిన వారు ఒకప్పుడు పరిశుద్ధంగా చూసిన వారే, కానీ ఇప్పుడు పాపపు చూపు చూడడం వలన వారు దేవునికి బదులుగా అపవాదికి బానిసలుగా మార్చబడ్డారు. వారి యాత్ర నుంచి వారు వైదొలిగారు. నాగటి మీద పెట్టిన చేతిని వారు తీసివేశారు. వారు వెనక్కి మరలి వెళ్ళిపోయారు. త్రోవ తప్పి తిరుగుతున్న చుక్కలుగా మారిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సందర్భంగా నేను చెబుతున్నటువంటి మాటను నీ హృదయంలో నాటనివ్వు. నీ చూపు ఎలా ఉందో పరీక్షించుకో. దేవునికి నా చూపు నచ్చుతుందా లేదా అని ఆలోచించు. నువ్వు ఏ వైపైనా చూసేటప్పుడు ఈ చూపు నా దేవునికి నచ్చుతుందా లేదా అని ఆలోచించు. ఈరోజు నువ్వేం చూస్తున్నావో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి జాగ్రత్త. ఈరోజు నువ్వేం చూస్తున్నావో నువ్వు దేవునికి లెక్క చెప్పాలి జాగ్రత్త. నీ చూపును పరిశుద్ధాత్మునికి అప్పగించి నీ కనులతో నిబంధన చేసుకుని పరిశుద్ధుడైన దేవుని వెనుక నీ నడకను ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు.